మీనాక్షి నాదైతే క్రిష్ గాడికి ఆస్తి దూరమై అనాదవడం ఖాయం. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఏం చూసుకునే ఇంత ధైర్యం? నా మొగుణ్ణి చూసుకుని నా మొగుణ్ణి చూసుకుని నా మొగుణ్ణి చూసుకుని మీ అమ్మగారి కోసమేనే తాగుడు మానుకోండి. మానుకోలేకపోతే ఇంట్లోనే తాగండి. నువ్వెవరా నాకు చెప్పడానికి? నన్ను నీ చేతుల్లోకి తీసుకుని పొమ్మని చేసి ఆడించాలనుకుంటున్నావేమో. అది జరగదు, జరగనివ్వను. సార్, నా ఉద్దేశం అది కాదు సార్. మీరు తాగే సార్, సార్ సార్ వదిలేండి సార్, సార్ ప్లీజ్ సార్, సార్ వదిలేండి సార్, వదలండి సార్, సార్ వదలండి. నేను తాగుతాను, తందనాలు ఆడతాను. అడగడానికి నువ్వెవరువే? నా పెళ్ళాను వా. మా డాడీ నీ పేరున విల్లు రాసి నీకు ఆస్తిని అప్పచెప్పాడేమో, కానీ నన్ను అప్పచెప్పలేదు. చూడు, 6 నెలలు పెత్తనం ఇచ్చారు కదా అని నాకు హద్దులు పెట్టాలని ట్రై చేస్తే అడ్రస్ లేకుండా పోతావు. వారం రోజుల క్రితం వరకు ఫ్రీ బర్డ్లో బతికిన వాణ్ణి, అలాంటిది నన్ను నా గదిలో పెట్టి తాళం వేసే ధైర్యం వచ్చిందా నీకు? ఊపిరి తీసేస్తాను. ఫ్యాక్టరీ పగ్గాలు నీ చేతిలో ఉన్నా, కంపెనీ మొత్తం నీ కుప్పెట్లో ఉన్నా, నువ్వెప్పటికీ నా దృష్టిలో పని మంచివే. నీ ఎత్తులతో నీ చిత్తులతో నువ్వెంత నాకు దగ్గర కావాలని ట్రై చేసినా నా మనసును కాదు కదా, నా నీడను కూడా తాకలేం. నువ్వు 1000 జన్మలెత్తినా నా భార్య కాలేవు. Mom, please, Mom. Mom. అత్తయ్య. మా ఏమైంది మా? అత్తయ్య ఈ సిచ్యువేషన్ మనకు కలిసి వచ్చేలా ఉంది.
డాక్టర్. క్రిష్, ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలా? లేదు డాక్టర్, ఈరోజే ఫస్ట్ టైం మామ్ని ఇలా చూడడం. యు ఆర్ రైట్, షీఈస్ యాక్చువల్లీ వెరీ హెల్దీ. అయినా ఇలా జరిగిందంటే ఆవిడ దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నారనిపిస్తోంది. మీ డాడీ పోవడం వల్ల చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అంతేకాదు క్రిష్, వినకూడని విషయం ఏదైనా విన్నప్పుడు, చూడకూడని సంఘటన ఏదైనా చూసినప్పుడు ఇలా జరుగుతుంటుంది. నా ఊహ ప్రకారం మీ అమ్మగారి మనసుకు నచ్చని విషయం ఏదో జరిగిందనిపిస్తోంది. ఇలాంటి సమయంలో మీరంతా ఉన్నారు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ ఎవరూ లేని టైంలో ఇలా ఫిట్స్ వస్తే చాలా డేంజర్. ఎప్పుడు లేనిది ఇలా ఫిట్స్ వచ్చాయంటే నిర్లక్ష్యం చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తన్నెప్పుడు సంతోషంగా ఉంచాలి, ఏ క్షణంలోనూ ఒత్తిడికి లోనవ్వకుండా చూడాలి. ఆవిడ మనసుకి కష్టం కలిగించే ఏ పని చేయకూడదు, లేదంటే చాలా లాస్ అవ్వాల్సి వస్తుంది. టూడేస్ అయ్యాక ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి, కొన్ని టెస్టులు చేయాలి. టేక్ కేర్. ఆగు ఆగు. కడుగు ముందుకేసిన మర్యాదగా ఉండదు. సార్, ఓ బయటికి. ఒక్కసారి అత్తయ్య గారిని. నీ నీడ కూడా మా అమ్మ మీద పడ్డానికి వీల్లేదు. అది కాదు సార్, అత్తయ్య గారు ఇంకా బతికే ఉంది. నువ్వనేదాన్ని మా జీవితాల్లోకి రాకముందు నేను అనేవాడిని వేరు, కానీ ఇప్పుడు నన్ను నేనే మర్చిపోతున్నాను, విచక్షణ కోల్పోతున్నాను. నా ఇంట్లో అడుగు పెట్టావు, నా తల్లి ప్రేమని మాటని కోల్పోయాను, నా తండ్రిని శాశ్వతంగా దూరం చేసుకున్నాను. ఇప్పుడు మా అమ్మ కూడా దూరం అయ్యే స్థితిలో ఉంది. అంతటికి కారణం నువ్వు, అలాంటి నువ్వు మా అమ్మని చూడ్డానికి వీల్లేదు. పో బయటికి పో.
మామ్. ఎందుకు మామ్ నన్ను ఇంత దూరం పెడుతున్నావు? నేను ఏం చేశానని నన్ను ఇంతలా ఆశించుకుంటున్నావు? నన్ను బ్రతికించావు కదా, అదే నువ్వు చేసిన తప్పు. నేను కళ్ళు తెరిచానుగా, అదే నేను చేసిన తప్పు. మామ్ ఏంటి ఆ మాటలు? నువ్వు లేకుండా నేను బతకగలనా? నువ్వు లేకుండా ఒక్క క్షణమైనా నేను ఉండగలనా? బ్రతికి నేనేం చెయ్యాలి? నువ్వు చేస్తున్న ఆగడాలు చూస్తూ చస్తూ బ్రతకాలి. మీనాక్షి కన్నీళ్లు చూస్తూ నేను మార్చలేక, ఆ అమాయకురాల్ని ఓదార్చలేక ప్రతిక్షణం కొళ్ళి కొళ్ళి చావడం కన్నా ఒకేసారి చావడం ఎంతో మేలు. మామ్ ప్లీజ్, అంత మాట అనకు, నేను తట్టుకోలేను. చిన్నప్పటి నుండి నీ చుట్టూ తిరిగాను, నీ వేలు పట్టుకుని నడిచాను, నీకు దూరంగా ఒక్కరోజు కూడా ఉండలేను. అలాంటిది ఒక్కసారిగా నువ్వు మాట్లాడకుండా నన్ను శత్రువులా చూస్తుంటే మనసుకు చాలా కష్టంగా ఉంది మామ్. అలా పిలవద్దు, అలా పిలిచే అర్హత నువ్వు కోల్పోయావు. అంత తప్పు నేనేం చేశాను మామ్? ఇంకా ఏం చెయ్యాలి? ఏం చేయకూడదో అదే చేస్తున్నావు, ఏం చెయ్యాలో అది మర్చిపోయావు. తండ్రి మాటంటే గౌరవం లేని వాడికి, ఆ మహానుభావుడి కళ నెరవేర్చడానికే బ్రతుకుతున్న నాలాంటి దాన్ని అమ్మ అని పిలిచే హక్కు నీకు లేదు. ఎవరు ఎవరు మామ్? మీనాక్షి ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది. నువ్వు తన మెడలో కట్టిన తాళే పరమావధిగా భావించి తన మనసుని చదివి తన మంచితనాన్ని పసిగట్టి ఈ ఇంటి కోడలిగా గుర్తించాడా దేవుడు? ఆయన భార్యనైనందుకు ఆయన మాటే వేదమని నమ్మిన నేను ఆ మాటకి కట్టుబడ్డాను. కానీ నువ్వు మాత్రం ఇంకా మీనాక్షిని గుర్తించట్లేదు, భార్యగా అంగీకరించట్లేదు. అంటే కళ్ళ ముందు లేని కన్న తండ్రి మాట అంటే విలువ లేదు, కళ్ళ ముందున్న నా మాట నీకు లెక్కలేదు. కన్నవాళ్ల కళ్ళల్ని కళ్ళలు చేసే నీలాంటి వాడికి తల్లి మాటెందుకు, అమ్మ ప్రేమెందుకు? నీ ఆనందానికి, నీ సంతోషానికి, నీ స్వేచ్ఛకి భంగం కలిగించుకోవద్దు, నీ అహాన్ని తగ్గించుకోవద్దు. కానీ ఒక్క విషయం, కల్లో కూడా ఈ అమ్మ బ్రతకాలని కోరుకోవద్దు. బ్రతికి ఈ బాధని భరించలేను, ఈ దారుణాలని చూడలేను, చూడలేను. అది కాదు మామ్, వెళ్ళిపో ఇక్కడి నుంచి. మామ్ ప్లీజ్, నేను చెప్పేది విను. నిన్ను చూస్తేనే నాకు చిరాగ్గా ఉంది, వెళ్ళిపో. మామ్ వెళ్ళు. ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది
మనసును కడగాలని ఆశ కొడిగట్టే దీపంలా మినుకు మినుకు ఉంటుంది మనిషిగా బ్రతకాలనే ఆశ ఎంత కష్టం వచ్చింది మీనాక్షి, నాకు నిన్ను ఇలా చూస్తుంటే గుండె పిండేసినట్టు అవుతుంది తెలుసా? శంఖం లాంటి ఆ మెడని అంత కర్కశంగా పట్టుకోవడానికి వాడికి చేతులు ఎలా వచ్చాయి? కలవరేకుల్లాంటి కళ్ళల్లో కన్నీళ్లు తెప్పించడానికి వాడికి మనసు ఎలా వచ్చింది? పరిమళాలు వెదజల్లే పువ్వులాంటి నిన్ను అరచేతుల్లో పెట్టుకుని ఆస్వాదించాల్సింది పోయి ఇలా అరికాల కింద పెట్టి తొక్కేస్తున్నాడే వాడు మనిషా పశువు అర్థం కావట్లేదు. వాణ్ణి నీ ముందు కించపరచడం నా ఉద్దేశం కాదు మీనాక్షి, కానీ నువ్వు పంచుకుంటానంటుంటే వాడు తెంచుకుంటానంటున్నాడే అదే నేను తట్టుకోలేకపోతున్నాను. అదే నేనైతేనా దేవతలాంటి నీకు గుడి కట్టేసి గడికో పుష్పాన్ని నీ ఒడిలో పెట్టి అణువణువున నిన్ను ఆరాధించేవాణ్ణి, భక్తుడిలా నీకు సేవ చేసుకునేవాణ్ణి. అంటే అది మొగుడు కాలేని వాడు భక్తుడెలా అవుతాడు మీనాక్షి? వాడు మగాడు, జస్ట్ మగాడు. అందుకే మృదువైన నీతో జాలి లేని మనసు లేని మృగాడిలా ప్రవర్తిస్తున్నాడు. అలాంటి వాడి గురించా మీనాక్షి నువ్వు ఇంతలా తాపత్రయపడుతున్నావు? చచ్చా, వెరీ బ్యాడ్. చూడండి, మీరు నా మీద చూపిస్తున్న జాలికి కృతజ్ఞురాలిని, కానీ ఆయన మీరనుకునేంత చెడ్డవారు కాదు. కన్న తల్లి మాట కోసం, ఆ తల్లి ప్రేమ కోసం అంత తాపత్రయపడుతున్నారంటే అర్థం కావట్లేదా? ఆయనలో ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమని అహం అనే పొర కప్పేస్తుంది.
ఎప్పటికైనా తొలగిపోతుంది. తల్లిని ప్రేమించే ప్రతి మగాడు భార్యని ప్రేమిస్తాడన్న నమ్మకము ఉంది. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. ఇదే మీనాక్షి, మీ ఆడాలతో వచ్చిన చిక్కు. మీరు సెంటిమెంటల్ ఫూల్స్. మగాడు ఎంత చీకొట్టినా తాళి కట్టాడు కాబట్టి మొగుడే దైవమని భావిస్తారు. వాడు భరించలేని మాటలన్నా అదే భగవద్గీతలా ఫీల్ అయిపోతారు. ఎన్నాళ్ళు మీనాక్షి ఇలా మనసు చంపుకొని ఉనికిని కోల్పోయి కుక్కిన పేనులా పడుంటావు? వద్దు మీనాక్షి, ఒక్కసారి నువ్వు గీసుకున్న చట్రం నుంచి బయటకురా, నీకు మంచి భవిష్యత్తు ఉంది. అది ఎలాంటిదైనా ఆ భవిష్యత్తు ఆయనతోనే. లేదు మీనాక్షి, వాడితో నువ్వు సుఖంగా ఉండలేవు, సంతోషంగా గడపలేవు. నీకు వయసుంది, నాకు మనసుంది, మన ఇద్దరం కలిసిపోతే. చేసిన తప్పును దిద్దుకుంటాను. నేను మీనాక్షితో కలిసి బతుకుతాను మా.